బృందా నేను అక్కడ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు అన్నగారులు తేలి ఆత్మను చూశాను నేను ఇప్పటివరకు నేను ఎంతో ఒంటరిగా అని నేను చాలా బాధపడ్డాను ఈ రోజు నేను చాలా ధైర్యంగా ఇంటికి వెళ్తున్నాను విజయవాడ గుంటూరు వాసులకు శుభవార్త ఈ నెల 14వ తారీఖు అనగా రెండవ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆశీర్వాద స్వస్థత పండుగ జరగనుంది ఈ పండుగలో మీ అందరి కోసం వాక్య పరిచర్ చేసి అభిషేక ప్రార్థన చేయడం ఇష్టపడుతున్నాను మిమ్మల్ని చూడగానే ఇంకా ఒక వెలుగు మీ మీద రావడం చూసేసి ఎంతమంది పాస్టర్లైనా చేయేసిన నేను పడేవాడిని కాను అలాంటిది ఏదో పడంగానే ఏదో నాలో ఉండి దురాత్మ వెళ్ళిపోయింది దురాత్మ శక్తులతో పీడించబడుతున్నారా అప్పు బాధల నిందలు అవమానాల ఈ సమయం మీ కొరకే ఈ కార్యక్రమం మీ కొరకే రండి దేవుని శక్తిని అనుభవించండి మీ దుఃఖ దినములు సమాప్తములగును